विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधोनिमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः శ్రుత్వా సత్వరమచ్యుతః విన్నాడు కృష్ణుడు. వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ నేను పళ్ళు కొనుక్కోవద్దా అన్నాడు. లోపల ధాన్యం ఉంది, నీ రెండు చేతులతోటి ధాన్యం తీసుకుని వెళ్ళి ఆవిడకి ఇచ్చేస్తే ధాన్యం పుచ్చుకొని నీకు పళ్ళు ఇస్తుంది అంది వాళ్ళమ్మ. పూర్వం డబ్బులతో కొనుక్కునేవారు కాదు. మా ఇంట్లో మా చిన్నప్పుడు కూడా అంతే. మా ఇంటికి రోజు వేరుశనక్కాయలు మటన్ వరవరాలు బఠానీలు బొంబాయి శనగలు నమ్మేవాడు అండి. ఒక సైకిల్ వేసుకొచ్చేవాడు ఒక ఆయన, పాపం నల్లగా బొద్దు మీసాలతో ఉండేవాడు. నేను నా తమ్ముళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళు కొనుక్కునేవారు కాదు, మేము కొనుక్కుంటే లక్కు తినేసేవారు. కానీ నా మా పై ముగ్గురును మేము ముగ్గురు మాత్రం మా అమ్మ దగ్గరికి వచ్చేవాడు అన్నమాట. వీడు బలి వచ్చేవాడు రోజు సరిగ్గా మధ్యాహ్నం 12 మరమరాలు బఠానీలు బొంబాయి శనగలు వేరుశనగుళ్ళో అయ్యి నడిచేవాడు. ఇక్కడ అరిస్తే ఆ చివరికి రైల్వే స్టేషన్ కనబడేదండి. భలే గొంతులు అండి వాడివి. ఇప్పుడేమో మైకులు వచ్చాయి, ఈ మధ్యన రికార్డింగులు వచ్చాయి. సమసాయి సమసాయి అది రికార్డింగ్ అనమాట. హైదరాబాద్లో బొప్పల్లో మా ఇంటి ముందు నుంచి 4 దొరుకుతాడు సమోసాయి, అది రికార్డింగు. అరవడం మానేశారు, ఇప్పుడు కరవడం మొదలెట్టారు. ఇది ఇక్మాలిన రికార్డింగులు వచ్చాయి. కానీ అప్పట్లో చక్క మరమరాలు బఠానీలు అంటూ ఉంటే భలే ఉండేది. అప్పుడు మేము వెళ్ళి మా అమ్మని అడిగితే అదిగో బియ్యం పట్టుకెళ్ళండి అనేది. అందరూ చేతులతో ఇలా బియ్యం పట్టుకెళ్ళేవాళ్ళం. ఈ బియ్యం పట్టుకెళ్ళిస్తే ఆయన అవి పుచ్చుకుని అందరికీ ఏవో బొంబాయి శనగలు అయితే బొంబాయి శనగలు, బఠానీలు అయితే బఠానీలు. మా ఆఖరాడు మాత్రం వేరుశనక్కాయల పంతులేని ఆయనకు వేరెట్టాడు ఆ మరవరాల అబ్బాయి. వాడు వేరుశనక్కాయలు తప్ప ఇంకేం తినేవాడు కాదు. వేరుశనక్కాయల పంతులు గారు ఏరి అనేవాడు. మేము కూడా వేరుశనక్కాయలు కొనుక్కోవచ్చు, కానీ వేరుశనక్కాయలు తక్కువ వచ్చేవి, మరవరాలు ఎక్కువ వచ్చేవి. అందుకని ఎక్కువ వస్తాయి కదా అని అమాయకంగా మేము మరవరాలు తినేవాళ్ళం. పిచ్చాడం కదా వాడు తెలియదు ఎట్లా వాడు అనుకోండి. అందుకే ఆయన సాఫ్ట్వేర్, మేము హార్డ్వేర్ అయ్యాం. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే అప్పట్లో అలా చక్క అరవగానే తల్లి దగ్గరికి వెళ్ళేవారు. అమ్మ మేము పళ్ళు కొనుక్కుంటాం లేకపోతే మరవరాలు కొనుక్కుంటాం అనగానే ఇదో లోపల ధాన్యం ఉంది, ఈ ధాన్యం పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి పళ్ళు కొనుక్కో అని తల్లులు అనేవారు. డబ్బుల కంటే వస్తువులకు విలువ ఎక్కువ. ఇవాళ డబ్బు ఇస్తే మాత్రం ఏమొస్తున్నాయి జబ్బులు తప్ప 500 పెట్టుకెళ్ళి బయట మనం మరవరాలు తెచ్చుకున్నామంటే తిన్న వెంటనే వాంతులై చచ్చిపోతున్నాం. మరవరాల్లో విషం, కాకరకాయలో అసలే చేదంటే దానికి తోడు కొత్త విషం. చక్కగా ఆనపగాయ పట్టుకొచ్చారంటే ఆనపగాయ తింటే వాడు పీరుగా అయిపోతున్నాడు. పీరుగే ఏ కూరలో రుచి లేదు, పప్పులో రుచి లేదు, ఉప్పులో రుచి లేదు, ఆఖరికి నెయ్యి కూడా. ఆ రామరామ అది కలుషితమే. మనుష్యులు ఆహారాలు సమస్తం కలుషితం. మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం ఉన్న రోజుల్లో మానవులు సుఖంగా ఉండేవారు. అందుకనే కృష్ణ పరమాత్ముడు ఏం చేశాడు, ఆయనేమో చిన్న బుల్లి బాలుడు, చేతులు చిట్టి చిట్టి చేతులు, ఎర్రగా ఉండేవి ఆయన చేతులు. పైగా కొంతమందికి భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే చేతులు ఎర్రగా ఉంటాయండి అవి. కొంతమంది చేతులు చూస్తే దరిద్రంగా ఉంటాయి. నా చేతులు చూడండి చక్క పగడల్లా ఎంత ఎర్రగా ఉంటాయో. అలాగే కృష్ణ పరమాత్ముడు నీలంగా ఉన్నా చేతులు ఎర్రగా ఉండేవి. ఈ ఎర్రని చిట్టి పొట్టి చేతులతో ధాన్యం తీసుకున్నాడు. ధాన్యమే అన్నారు, అంటే వరి అనే శబ్దం వాడలేదు, లేక గోధుమ వాళ్ళ. కానీ ధాన్యం కేవలం వరికే వాడేవారు ఆ రోజులు. కాబట్టి వరే తీసుకున్నాడు అనుకుందాం. రెండు చేతుల్లోకి కాసిన ధాన్యం తీసుకుని పళ్ళమ్మీ రేగు పళ్ళమ్మీ అని పిలిచాడు. ఆవిడలా తల పక్కకి తిప్పి చూసింది.
కృష్ణుడు చూడడంతో ముచ్చట వచ్చిందిట. అసలు కొంతమంది పిల్లలను చూస్తేనే ముద్దు వచ్చేస్తారు కదా, అందులో కృష్ణుడు. కృష్ణుడు చూస్తే ముద్దు రానివాడు ఎద్దు ముద్దు అన్నమాట వాడు. ఆవిడ చకచక అక్కడికి వచ్చింది, గంప కిందకి దింపింది. కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ తన చేతిలో ఉన్న ధాన్యం ఆవిడ దగ్గరికి పట్టుకొచ్చాడు. ఆయన చేతులు చిన్నవి కదా, ఈ ధాన్యం చేతిలోకి తీసుకుని అక్కడికి వచ్చేలోపు అందులోంచి గింజలు టిక్ టిక్ అని కిందకి జారిపోయాయి. ఇంకా కరెక్ట్గా నాలుగే నాలుగు గింజలు మిగిలాయట. చేతి నిండా తెచ్చిన ధాన్యం అంతా కింద కారిపోగా నాలుగు గింజలు మిగిలాయి. ఈ ధాన్యం తీసుకుని పళ్ళివ్వా అనగానే ఆవిడ కళ్ళు ఎంత చేసుకుని చూసి, ఆహాహా నా ముద్దుల తండ్రి, నువ్వు అడిగితే పళ్ళేమిటి, ఏదైనా ఇచ్చేస్తాను అని పలికి ఆ చేతిలోకి చూసింది. ఇంత చేసి నాలుగు గింజలు, నా తండ్రి ఆ నాలుగు గింజలు గంపలో వెయ్యిన ఆయన అంది. ఆయన నాలుగు గింజలు అందులో వేశాడు. ఆయన చేతి నిండా రేగు పళ్ళు పెట్టింది. పైగా బహుశా భోగి కూడా అయి ఉంటుంది ఆ రోజు. భోగి పళ్ళు రేగు పళ్ళు చేతి నిండా పెట్టింది. నిజానికి నాలుగు గింజలకి ఎవరన్నా చేతిలో పళ్ళు పెడతారా? కృష్ణుడి మీద ఆవిడకి అంత ప్రేమ కలిగింది, అందుకే పెట్టింది. అలా పెట్టి, నా తండ్రి ఇంకా కావాలంటే మళ్ళీ రేపిస్తానే, ఇవి తిను ఎక్కువ తింటే అజీర్తి చేస్తుంది అని గంప నెత్తి మీద పెట్టుకోబోతూ ఉంటే గంపంతా బాగా బరువెక్కిపోయింది. ఇందాక రేగు పళ్ళు ఉన్నప్పుడు ఉన్న దానికంటే ఇప్పుడు ఎక్కువ బరువు అయిపోయింది. కృష్ణుడు ఇలా చిరునవ్వు నవ్వుతూ లోపల కొడుతున్నాడు. ఆవిడకు అనుమానం వచ్చింది, గంపేమిటి దుంపదించుతోంది, ఎంత బరువు ఉందేమిటి అని మళ్ళీ గంప కిందకి దింపి చూస్తే అందులో ఉన్న మొత్తం రేగుపళ్ళని బంగారపు రేగుపళ్ళుగా మారిపోయాయి. చూశారు, బంగారం అనగానే చప్పట్లు కొట్టారు. ఇంతసేపు కచ్చవితి కొట్టారా, బంగారం, బంగారం లాంటి బంగారం దెబ్బకి చప్పట్లు వచ్చే చూసారా, దట్ ఈజ్ బంగారం. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే గంపంత బంగారంతో నిండిపోయింది. నాలుగు గింజలు ఆయన ఇస్తే ఆ నాలుగు గింజలకి ఆయన చేతి నిండా పళ్ళు పెట్టిన పుణ్యానికి ఆవిడకి అంత సువర్ణం ఇవ్వడమే కాదు, దాని వెనక అతనికి అంతరార్థం ఉంది అన్నాడు సూరసాగర్లో. అందుకని చెబుతున్నాను, వ్యాసుడు కేవలం నాలుగు గింజలు అందులో పడగానే ఆయన చేతిలో ఆవిడ పళ్ళు పెట్టింది, అదంతా బంగారం రత్నాలతో నిండిపోయింది. రత్నాలు బంగారం అని కూడా అన్నారు, రత్నాలతో నిండిపోయింది అని వదిలేశాడు. కానీ సూరదాస్ చమత్కారం చేసి నాలుగే నాలుగు గింజలు ఎందుకు వేసి ఉంటాడు కృష్ణుడు, వెర్రిదానా ఈ నాలుగు గింజలు నాలుగు గింజలు అనుకుంటున్నావు, ధర్మ అర్థ కామ మోక్షములనే చతుర్విధ ఫలపురుషాలు ఇందులో ఉన్నాయి, నేను ఈ చతుర్విధ ఫలపురుషాలు ఇచ్చేటటువంటి కృష్ణుణ్ణి అని చెప్పడానికి పనిచేశాడు అంటాడు. ఆయన ఇచ్చేది నాలుగు గింజలు అయితేనే మన జీవితానికి అవి సరిపోతాయి, శాశ్వత కైవల్యం ఇస్తాడు ఆయన. ఇటువంటి ఎన్నో అపూర్వ భావాలు రాసిన సూరదాసు గారు ఆయన కర్మగారి సంధ్యావందనం అంటే వేశ్యకి నమస్కరించాడు, జోదమాడాడు, సర్వభ్రష్టుడైపోయాడు. సో ఒక్క మంచి లక్షణం లేదు, అన్నీ వ్యసనాలే అనుకుని విరక్తి చెంది ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. క్రమంగా సూరదాసు గారికి 20 ఏళ్ళు వచ్చాయి. 20 ఏళ్ళు వచ్చే నాటికి ఇంక ఈ ప్రపంచంలో ఎంతకంటే భ్రష్టుడు మరొకడు లేడు అన్నట్టు అయిపోయాడు ఆయన, సర్వభ్రష్టుడైపోయాడు. ఒకరోజున ఆ ఊళ్ళో జ్యోతశాల ఒకటి ఉన్నది, మొత్తం ఊరికి మధ్యలో జ్యోతశాలలో ఆడుకోవడానికి బయలుదేరాడు. ఈయన జ్యోతం ఆడడానికి బయలుదేరాడు. చేతిలో వాళ్ళమ్మ వదిలేసిపోయారు గొలుసు ఒకటి ఉంది. అమ్మ నాన్న ఇంట్లోంచి విరక్తి చెంది వెళ్ళిపోయారుగా, వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వాళ్ళమ్మ నగలు కూడా ఇంట్లో వదిలింది. ఆ నగల్లో మెడలో ఉన్న ఒక చంద్రహారం ఉంది. ఈ చంద్రహారం పుచ్చుకొని జ్యోతశాలకి బయలుదేరాడు. ఓ చోట ఒక బాలంతరాలు కనపడింది, పరమసుందరి ఈ బాలంతరాలు. ఆవిడ ఎర్రని కాంతితో మెరిసిపోతుంది. కుర్రాడికి 3 నెలలో 4 నెలలో ఉంటాయేమో పుట్టినటువంటి కుర్రాడికి, ఆ కుర్రాడిని ఒళ్ళో పెట్టుకుంది. ఒక ముక్కలో చెప్పాలంటే బాగా బాలెంతరాలే, పచ్చి బాలెంతరాలు అనకూడదు, ఎండు బాలెంతరాలు 4 నెలలు వచ్చాయి కనుక. ఈవిడ బాలెంతరాలు అరుగు మీద కూర్చుని పిల్లవాడికి పాలు ఇస్తోంది. ఈ జ్యోతశాలకి వెడుతున్న సూరదాసు గారు పిల్లవాడికి పాలు ఇస్తున్న స్త్రీని చూశాడు. ఆవిడ స్తనములు ఎర్రగా పళ్ళల్లో మెరిసిపోతున్నాయి. ఆ స్తన సౌందర్యానికి ఆకర్షితుడైపోయాడు. కళ్ళలాగా మిటకరిస్తూ చూశాడు. ఒక్క క్షణకాలం ఆవిడ కూడా ఇతను చూసింది. ఈ కాముకుడికి ఇవి పిల్లలకి పాలిచ్చేటటువంటి స్తనములని తెలియడం లేదు, కామదృష్టితో చూస్తున్నాడు. వెంటనే దగ్గరికి పిలిచి, నాయన మీ అమ్మ చిన్నప్పుడు ఎలా పాలిచ్చిందో చూడడం కోసం నా దగ్గరకు వచ్చావా అంది. ఒక్కసారి వాడు ఏమైపోతాడో ఆలోచించండి, నీ తల్లి చిన్నప్పుడు నీకు ఎలా పాలిచ్చిందో
నువ్వు చూడలేకపోయావు, చూసినా ఆ వయస్సులో నీకు అది గుర్తులేదు. అందుకే ఇప్పుడు గుర్తు కోసం నా దగ్గరకు వచ్చావు. అంతే కదా, మీ అమ్మ కూడా ఇలాగే పాలిచింది, నువ్వు కూడా నా కంటికి పసిపిల్లలాడలే కనపడుతున్నావు, ఈ పాలు తాగు అన్నది. ఒక్కసారి ఎంత దుర్మార్గుడైనా మాతృభావనతో పరస్త్రీ పిలిస్తే వాడు ఏమవుతాడు ఒకసారి ఆలోచించండి. అందుకే భక్తుల చరిత్రలు చదవాలి. భక్త తుకారాముని పాడు చేయడానికి బెహన అనే ఒక వేశ్యని పిలిచారు. ఆవిడ పరమసుందరి. తుకారాముని పడగొట్టడానికి చాలామంది ప్రయత్నించారు. ఎప్పుడు మహాత్ములు పడగొట్టడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. వీళ్ళు ఏదో రకంగా నాశనం చేయాలనుకుంటారు. అలాగే తుకారాముని వ్యసనపురుడిగా చిత్రించి పాడు చేయడానికి ఊళ్ళో ఉండే ఒకనొక అర్చకుడు ఏదో రకంగా ప్రయత్నించి ఓ వేశ్య దగ్గరికి గెంటాడు. ఆ వేశ్య ఏమండి, రేపు మా ఇంట్లో రంగ పూజ ఉంది అంటే రంగడి పూజ అనుకున్నాడు ఆయన, పాండురంగడి పూజ అనుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే ఇల్లంతా ధూపం వేసి దీపాలు పెట్టేసి అలంకరించి మాంచి బాగా పల్చని వస్త్రాలు కట్టుకుని వేశ్య అతని దగ్గర రకరకాల నృత్యాలు చేసింది. నా సౌందర్యం చూసావా, పాల సముద్రంలో పుట్టినటువంటి సుధా కలశాలే నా వక్షోజాలు, నతనాభినాది అపూర్వమైనవి నా నితంబాలు, ఇంకా చేతులున్నాయి కోమలాలు, ఈ పెదవులు అరుణారుణ మందారాలు అని అద్భుతంగా వర్ణించింది. మరాఠీ భాషలో అయితే చాలా బాగా రాసుకున్నాడు తుకారాము గారు తన జీవిత చరిత్రలు అనుకోండి. ఇప్పుడు మనం ఆ భాషలోకి వెళ్ళొద్దు, ఉన్నంతలో మనం తెలుగులో చెప్పుకుందాం. ఈ సౌందర్యం అంతా వర్ణించి చూచావా, ఇటువంటి సౌందర్యాన్ని పొందడానికి వచ్చావా, రావోయ్ తుకారాము అంది. వెంటనే తుకారాం ఏమన్నాడు తెలిసిన, ఆహా ఎంత సౌందర్యం అన్నాడు. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, ఈ విషయంలో నారాయణ రెడ్డి గారిని మనందరం ఒక్కసారి మళ్ళీ కలుసుకోవాలి. సి నారాయణ రెడ్డి గారు ఈ మరాఠీ భాష ఇటు ఉర్దూ అన్నీ చదువుకున్నవాడు ఆయన. తుకారాం చరిత్రలో ఉన్నటువంటి ఈ దోహాలు బాగా చదువుకుని ఆయన ఒక పాట రాశాడు. ఆయన చేతే భక్త తుకారాంలో పాట రాయించారు, ఈ ఒక్క పాటని మాత్రం. ఏం అద్భుతమైన భాష అండి అది. నీ కటాక్షముల లాలనమ్ములో నీ మధురాధర చుంబనమ్ములో మధురిమలెల్లో పొదుగుకున్న నీ అప్రమేయ స్తన్య సుధల ఆస్వాదనమ్ములో హాయిగా నిదురించగలిగే పాపగా నీ కడుపున జన్మించు భాగ్యమే లేదాయే తల్లి తల్లి తల్లి. ఇలా ఎవరైనా వెళ్ళి అడిగితే ఆవిడ ఏమైపోతుంది అది. నిజంగానే నీ చూపులు అద్భుతం, నీ స్తన్య సుధలు ఆస్వాదించడం అది ఆనందమే, నీ చిగురు పెదవులు కూడా చాలా ముచ్చటగానే ఉన్నాయి, ఇంత సౌందర్యవతిమైన నీ ఒళ్ళు హాయిగా చంటి పిల్లాడిలాగా బాబులాగా ఆడుకునే భాగ్యం నాకు లేదు, అంటే నీ కడుపులో నుంచి పిల్లాడిగా పుట్టే భాగ్యం లేకపోయింది నాకు అన్నాడు ఆయన. ఇంత అందగత్యమైన నీకు కొడుకుగా పుట్టే భాగ్యం లేకపోయింది, ఈ జన్మలో నేను పెద్దవాడి అయిపోయాను, ఇప్పుడు కొత్తగా నీ కడుపులోంచి పుట్టలేను కదా అనగానే ఆవిడ ఒక్క క్షణం తెల్లబోయిందండి, గదగదలాడిపోయింది, ఆవిడకి మతిపోయింది. స్వామి, ఇంతవరకు నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళ క్రూర దృష్టి, కామదృష్టి, పాపదృష్టి చూశాను, ఇలా ఒక్కళ్ళు పలకలేదు అనగా అప్పుడు ఆయన అన్నాడనమాట, వసి వెర్రిదానా, నీ సౌందర్యం అశాశ్వతం, కన్ను మూసి తెరిచేలోపు నీ వయస్సు మరొకటైపోతుంది, ఇవాళ నువ్వు నవయౌవనంలో పరమసుందరిగా ఉన్నాననుకుంటావు, ఎర్రగా ఉన్న నీ పెదవులు వాడి వత్తలైపోతాయి, నువ్వు అనుకున్న ఈ వక్షోజాలు తోలుతిత్తులై వేళ్లాడతాయి, నీ నాభి పాడైపోతుంది, నీ స్తనాలతో పాటు శరీరంలో ప్రతి అవయవము వాడి వత్తలైపోతాయి, నువ్వు నడుము వంగిపోతూ ఉండగా, వడలు కుంగిపోతూ ఉండగా, నడవలేక ముసలిదానివై కింద పడి చచ్చిపోతావు, కంటి చూపు కనిపించదని వర్ణించాడు ఆయన. నడుము వంగగా నీ వడలు క్రొంగగా, నడుము వంగగా వడలు క్రొంగగా, నడువలేని నీ బడుగు జీవితము వడవడవడకునులే, ఆశలు రేపే సుందర దేహం అస్థిపంజరం అవునులే. ఇంత అందంగా అందరినీ ఆకర్షిస్తున్న నీ శరీరం అస్థిపంజరం అయిపోతుంది. చూస్తున్నాక మన కళ్ళ ముందు ఎంతోమంది ముసలాళ్ళని ఇలా ఎండిపోయి ఉండి చివరి రోజులో ఎప్పుడు వస్తుందో చావుని ఎదురు చూస్తూ ఉంటారు. పాపం దెబ్బత ఆవిడ మారిపోయింది. ఆవిడ కూడా వైష్ణవ సన్యాసిని చేశాడు. అది మహాత్ములైన భక్తుల యొక్క లక్షణం అంటే ఎప్పుడూ ఒకటే దృష్టి కొంతమంది కర్మయోగం అవునా. అందుకనే ఈ భావమంతా సూరదాసు గారిది, ఈ భావమంతా తుకారాము గారిది.
చదివితే అందంగా పాటలుగా ఎవరైనా రాయొచ్చు, కానీ రాయటంలోనే ఒక చమత్కారం ఉంది. అందుకే నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు గొప్ప గొప్ప అవార్డులు పొందారు, పద్మశ్రీ వంటి బిరుదులు పొందారు. పూర్వకాలం కవులంతా అద్భుతంగా రాసేవారు. ఇప్పుడు కూడా కవులు రాయగలిగేవాళ్ళు ఉన్నారు, సినిమాల్లో పాటలు బాగా రాయగలిగేవాళ్ళు మహాత్ములు ఉన్నారు, కానీ వాళ్ళకి ఆ ఛాన్స్ అట్లా ఏదో ఎంతసేపు కూడా అభినీతి అని దెబ్బ లేకపోతే చావగొట్టి ఇలాంటి పాటలు రాయమంటే వాడు ఏం చేస్తాడు, చచ్చినట్టు అలాగే రాస్తాడు. రబ్బరు గాజులు తెచ్చాను అని రాయమని వాళ్ళే అడుగుతుంటే రాస్తారు వాళ్ళు, కానీ వాళ్ళకి అవకాశం ఇస్తే బాగా రాయగలరు. నేను కవులను ఎప్పుడు విమర్శించను సుమా, వాళ్ళకి రాసే అవకాశం ఇవ్వడం లేదని చెబుతున్నాను నేను, ఇవి తెలుసుకోవాలి. కాబట్టి ఎందుకు చెప్తానంటే, సూరదాస్ తోటి ఆవిడ రానాయన అది నీ తల్లి దగ్గర పాలు తాగిన దృశ్యం నీకు గుర్తొస్తుందా, మళ్ళీ పాలు తాగుతావారు కానీ ఆయన మనస్సు కరిగిపోయింది, పశ్చాత్తాపం కలిగింది. అంత పూర్వం మాట చాలామంది అనుండొచ్చుగాక, కానీ అప్పుడు ఆయన మనస్సు అలాగా మారలేదు, సమయం వచ్చింది ఇప్పుడు. అందుకే సమయం గొప్పది అన్నిటికంటే. ఉదాహరణకి చెప్పనా, ఒక ఆయన బిగుసుకుపోయినట్టు తీయడానికి రించి పెట్టాడు, ఆ రించి పెట్టి తెగ తిప్పాడు, ఆ నట్టు కదలలేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ సురేష్ లాంటి వాడు పిలిచారు, వాడు తిప్పాడు, వాడికి రాలేదు. 10 మంది వచ్చి ఈ నట్టుని విప్పడం కోసం నించి పెట్టి ఎంత కదిల్చినా అది కదల్లా. 11వది ఆఖరిని ఎవడో వచ్చాడు, సాయి లాంటి వాడు, ఇలా అనగానే తిరిగిపోయింది. ఆహా సాయి 6 ప్యాక్ అన్నారంతా. కానీ అసలు హాస్యం ఏంటంటే 10 మంది తెగ తిప్పగా తిప్పగా కొంచెం కొంచెం కదిలి ఈ 11వాడు తిప్పినప్పుడు ఆ నట్టు ఊడి వచ్చింది, 11వాడికి పేరు వచ్చింది, వాడికి రాలేదు. కాలం వచ్చిందనమాట అప్పటికి, అది ఊడే కాలం వచ్చినప్పుడు ఈయనకి అదృష్టం కలిసి వచ్చింది, దానికి మూడింది, ఈయనకి మాత్రం కీర్తి పెరిగింది. ఇలా ఒక్కోసారి ఏంటంటే, మనం ఎంత గింజుకున్నప్పటికీ కూడా కాలం వచ్చినప్పుడే మారతారు. అవతల వాడికి ఎంత బుద్ధి చెప్పినా మారాడు, సమయం వస్తుంది మారుతాడు. సమయం వస్తేనే చెట్లకు పళ్ళు వస్తాయి. ఈ పక్కనే మామిడి చెట్టు ఉంది, నాకు ఇది నాటిన కొత్తల్లో తొందరగా పెరగాలని అనిపించి రోజు 3 పూట్ల 10 బకెట్లు నీళ్లు పోసేవాడిని, 10 బకెట్లు నీళ్లు పోస్తే పెరుగుతుంది అది. ఎంతలో మా ఇల్లాలు వచ్చి ఎన్ని నీళ్లు పోసినా అది పెరగదండి, కంగారు పడకండి, కొంచెం కొంచెం పద్దాం, దానికి టైం వచ్చినప్పుడు పెరుగుతుంది, హఠాత్తుగా పెరిగిపోతారా అన్నది. మీ పిల్లలు ఒకేసారి బలవంతులు అయిపోవాలని 3 పూట్ల 3 చెంబులు పాలు తగిస్తే కక్కుంటాడు వాడు. మా తమ్ముడు కొడుకు చిన్న కొడుకు మా ఇంట్లో 3 రోజులు ఉండి వెళ్ళాడు, వాడు వెళ్ళిపోయిన తర్వాత చూస్తే మా టేబుల్ అడుగున బీరువా కింద దుర్వాసన వస్తుంది. ఏంటంటే అన్నం ముద్దలు, కక్కుకున్న అన్నం ముద్దలు ఉన్నాయి. వాళ్ళమ్మ ఇంత అన్నం కలిపి పెరుగు అన్నం ముద్ద పెట్టేసేది, నోట్లో ముద్ద పెట్టి పెట్టుకుని వాడు తినేసి మళ్ళీ అన్నం అనేవాడు. ఆవిడ తెలియకుండా మా అబ్బాయి తింటున్నాడు అనుకున్నది. వాడు ఏం చేశాడు, నోట్లో వాళ్ళ అమ్మ అన్నం ముద్ద పెట్టగానే అలా చూడమని ఈ ముద్దేమో బీరువా కింద పెట్టేవాడు. ఎందుకంటే కొడుతుంది, తిరపతి చంపుతుంది, అందుకని బకెట్ అన్నం కలిపేసి కొడుకులు చేతి తినిపిస్తే వాడు ఏం తింటాడు, తినలాగా వాడు ఏం చేశాడు అనమాట, బీరువా కింద పెట్టాడు. వాడు వెళ్ళిన 3 రోజుల తర్వాత చూస్తే కింద నుంచి ఒకటే లోకల వాసన, బాబో దరిద్ర వాసన వచ్చింది, అది క్లీన్ చేయలేక మాకు తల ప్రాణం తక్కువ వచ్చింది. కాబట్టి పిల్లలకి బలాత్కారంగా నోట్లో గొట్టం పెట్టి పొట్టుపోయిలో పొట్టు కూరినట్టుగా, రంప పొట్టు కూరినట్టుగా అట్టుకూరకండి. వాడు తినలేక కక్కుంటాడు. వాడు ఎంత తాగాలో పాలు అన్ని పాలే తాగుతాడు, ఎంత అన్నం తినాలో అంతే తింటాడు, ఎంత అట్టు తినాలో అన్నట్లే తింటాడు. కాబట్టి వాడికి ఎక్కువ పెడితే వాడు బలవంతుడైపోతాడు, పెరిగిపోతాడు అనుకుంటే అది మన భ్రమ, వాడి కడుపును బట్టి తింటాడు. నా మీద మీకు ప్రేమ వచ్చింది కదా అన్నాడు గురువుగారు, పాయసం మీరు తెగ వర్ణించారు పురాణాల్లో అని ఒక ఆవిడ గుండిగడు పాయసం తెచ్చి, మీకోసమే గుండిగడు పాయసం చేసి తీసుకొచ్చాను, జీడిపప్పు వేసాను, కిస్మిస్ వేసాను, తినకపోతే నా మీద ఒట్టింది. ఆ ఒట్టు తీసి గట్టు మీద పెట్టేసరికి తలప్రాణం తక్కువచ్చింది. గుండిగడు పాయసం నేను అయితే ఏమవుతాను, ఇక తర్వాత నాకు గండం వచ్చి మళ్ళీ జీవితంలో ఎప్పుడు పురాణం చెప్పలేను. నేను 10 కాలాలు పురాణం చెప్పాలని కోరుకుందా లేదా, అందుకనే ఏమంటే శరక్ష గారు జీడిపప్పులు వేశారు కదా అని మీరు పట్టుకొచ్చేస్తే ఏం తగ్గలుగుతాం, ఏదో చెంచాడు తగ్గలుగుతాం. నేను పురాణాల్లో వర్ణించే పిండి వంటలన్నీ మీకోసం వర్ణిస్తున్నాను తప్ప అవన్నీ నేను నిజంగా తింటానుకుంటారా? దద్దోజనం కట్టుపొంగలని తెగ వర్ణిస్తున్నారు, గురువుగారికి కట్టుపొంగలు అంటే ఇష్టమేమో. ఆ మధ్యన పనసపొట్టు గురించి చెప్పాంట, ఓసారి ఎప్పుడు కందాబత్సలు గురించి చెప్పాంట. ఏంటి కడితే అక్కడ కందాబత్సలే, నా బొందాబత్సలే, నేను కందాబత్సలు ఎక్కడ తింటాను? కాబట్టి వర్ణించినవన్నీ నిజం అనుకోకండి సుమి, వినేసి ఊరుకోండి. కొన్ని మంచి పనులు చేయండి, కూరగాయల గురించి వర్ణించినవి చేయొద్దు, కానీ మంచి పనులు చెప్పాను చేయండి. చక్క వీధి తొడవమన్నాను, గుడి తొడవమన్నాను, అది తొడవండి. ప్రదక్షిణ చేయమన్నాను చెయ్యండి, పురాణం వినమన్నాను వినండి, తక్కినవి చేయకండి.